ఆదివారం అద్దంకి సమీపాన జరిగే సిద్ధంసభ దేశ చరిత్రలోనే మరో మైలురాయిగా నిలవనుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కావలి ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే ఈ భారీ బహిరంగ సభలో 15 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నామని వివరించారు. దేశ చరిత్రలోనే ఇదో గొప్ప సభగా నిలిచిపోనుందని ఆయన వివరించారు. ఈ సమావేశానికి కావలి నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్ళినట్లు వివరించారు. యువతే అధికంగా ఈ బహిరంగ సభకు హాజరు కావాలని ఆయన కోరారు. రేపు జరగబోయే సిద్ధం మహాసభ గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకి ఒంగోలు వద్ద అద్దంకి వద్ద హైవే ఫేసింగ్లో సిద్ధం మహాసభని అత్యంత వైభవంగా నిర్వహించేదానికి చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ పెద్దగా గౌరవనీయులు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సభ అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి మొత్తం మీద గతంలో 3 సభలు జరిగినాయి. వాటన్నిటికంటే ఎక్కువ జనంతో దాదాపు 15 లక్షల మంది మా కార్యకర్తలు నాయకులతో ఈ సిద్ధం సభ దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఈరోజు దాన్ని ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి ఈ సభకు మా కావలి నియోజకవర్గం నాయకులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ సభకు కావలి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరగతి కావాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా వారికి సంబంధించి ఆ పంచాయతీకి బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఆ బస్సులో మీరు సిద్ధం సభకి ఉదయాన్నే 9 కల్లా బయలుదేరి అద్దంకి ప్రాంతానికి ఆ సిద్ధం సభ జరిగే ప్రాంతానికి ఉదయం 11 కల్లా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచ్చేయాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ సభకు 15 లక్షల మంది మన నాయకులు కార్యకర్తలు వస్తాయి కాబట్టి, ట్రాఫిక్ జామ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీరేంత ముందుగా వచ్చి మేము ఈ సీట్లు ఆక్యుపై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా మహిళలు ఈ సభకు వీలైనంత వరకు రాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువ జనాభా దాదాపు 15 లక్షల మంది ఉంటారు కాబట్టి అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అపాయం ఉంటుంది కాబట్టి మీరు రాకుండా ఉంటే మంచిది. అదేవిధంగా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ బస్సులు లేట్ అయినా కూడా మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి రాకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కూడా ఈ సభకి యువకులు రావాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి బస్సుకి కూడా ఆ బస్సులో ఒక ఇన్ఛార్జి ఉండి కాంటాక్ట్ నెంబర్స్ మేము ఈ మండలాల్లో ఉన్న కన్వీనర్స్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆ నెంబర్స్ మేము తీసుకుని ఒక పాయింట్ పెట్టి మీకు ఎప్పుడు కూడా ఏమి కావాల్సినా కూడా అందుబాటులో ఉండి సమాచారాన్ని సేకరించి మీకు హెల్ప్ చేసేదానికి ఎప్పుడు కూడా మన పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక పర్సన్ ఉంటాడని కూడా తెలియజేస్తున్నాం.
కాబట్టి మన ముఖ్య నాయకులు అదే విధంగా మన పార్టీకి జెండా పట్టి మోసిన ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సిద్ధం సభకి రావాలని రాబోయే 2024 ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీని తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు రేపు జరగబోయే సిద్ధం సభకి కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.